హాయ్ అండి, వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం సొంతగా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలన్న వాళ్ళు, నెట్ సెంటర్ అనేది పెట్టాలని అనుకుంటారు చాలామంది. నెట్ సెంటర్ అనేది స్టార్ట్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన సర్వీసెస్, అలాగే మన దగ్గర ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఏమేమి ఉండాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఒక నెట్ సెంటర్ అనేది స్టార్ట్ చేయాలంటే మంచి ప్లేస్ అనేది ఒకటి చూసుకోవాలండి. అదేవిధంగా మన దగ్గర మెయిన్ ఉండాల్సింది మంచి పీసీ అనేది ఒకటి ఉండాలి. మంచి పీసీ అనేది ఒకటి బిల్డ్ చేసుకొని, అలాగే మనకి ఒక ప్రింటర్ అనేది ఒకటి ఉండాలండి. ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అనేది ఒకటి తీసుకోవాలి. అలాగే మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఆర్టీ సర్వీస్ అని మనం చేయాలనుకుంటే, ఆర్టీ సర్వీస్కి వచ్చేసి మనకి సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి. సిస్టమ్, అలాగే ఒక ప్రింటర్, మనకి అలాగే ఒక డివైస్ అనేది ఒకటి ఉండాలి. ఫింగర్ ప్రింట్ డివైస్ అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ఈ మూడు అనేవి మన దగ్గర ఉంటే మన ఆర్టీఏ సర్వీస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలాగే నెట్ సెంటర్కి వచ్చేసి మనకు మెయిన్ వచ్చేసి జిరాక్స్లు కాబట్టి జిరాక్స్ మిషన్ అనేది కంపల్సరీ అనేది మనకు ఉండాలి. అలాగే సిస్టమ్ అనేది అది ఖచ్చితంగా కంపల్సరీ ఉండాలండి. మనకి ఈ మూడు అనేది ఉంటే మనం నెట్ సెంటర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సర్వీసెస్ అంటారా, మనకి ఇప్పుడు అన్ని సిటిజన్ పోర్టల్సే వచ్చాయండి. మనకి ఏపీఆర్టీఏ సర్వీస్ అనేది అది సిటిజన్ పోర్టలే. మనం దాని ద్వారా మంత్లీ ఇన్కమ్ చాలా అంటే చాలా గెయిన్ చేయొచ్చు. అలాగే మనకి ఇంకా ఆన్లైన్ సర్వీస్, ఎలక్ట్రిసిటీ బిల్స్, అలాగే మొబైల్ రీఛార్జెస్, డిటిహెచ్ రీఛార్జెస్ ఇవనేది మనం చేసుకోవచ్చు. అలాగే ట్రైన్ టికెట్స్ బుకింగు, ఆన్లైన్ అప్లికేషన్స్ ఇవన్నీ చేయటం మనకు రావాలండి. ఇవన్నీ తెలుసుకొని మనం అనేది ఇంటర్నెట్ సెంటర్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, మనకు వచ్చేసి ఏమేమి కావాలో ఒకసారి మీకు వీడియో అనేది ఈ వీడియోలో నేను పెడతాను. నా దగ్గర నేనైతే ఏం వాడుతున్నానో అది కూడా మీకు చూపెడతాను. మనకు మెయిన్ కావాల్సింది ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే అండి, మీకేమైనా నా తరపున హెల్ప్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అనేది దానికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం అండి, మర్చిపోయాను, వచ్చేసి మన ఛానల్లో ఆన్లైన్ సర్వీసెస్ మొత్తం నేను లైవ్ డెమోలో అన్నీ అప్లోడ్ చేస్తానండి. మీకు ఏమన్నా వాటిలో డౌట్ ఉంటే నాకు దానిలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి నాకు కింద కామెంట్ పెడితే నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడొచ్చండి, నేను వాడే ఎక్విప్మెంట్ వచ్చేసి చూడొచ్చు మీరు, ఒక పీసీ అండి, ఇది మానిటరు, అలాగే ఇది వచ్చేసి సెక్యూజన్ డివైస్ అండి. ఇది మనకి కేడియా ఇన్ఫో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మనం దాంట్లో ఒక టోకెన్ అనేది రేజ్ చేసేసి మనం ఒకటి పర్చేజ్ చేసుకోవచ్చండి. ఇది మంత్రా డివైజ్. అలాగే చూస్తే ఇది వచ్చేసి మనకి జిరాక్స్ మిషన్ అండి, ఇది ఆల్ ఇన్ వన్ జిరాక్స్ మిషన్. కలర్ ప్రింట్ అనేది వస్తుంది, అలాగే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అలాగే చూడవచ్చు మీరు, వచ్చేసి సిపియు అండి, ఇది వచ్చేసి నేను i3 ప్రాసెసర్ మీద చేయించానండి. i3 ప్రాసెసర్, అలాగే ఇది యూపీఎస్ అండి. ఒక యూపీఎస్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే పవర్ అనేది ఎప్పుడైనా కట్ అవుతే మనకి యూపీఎస్ మీద రన్ అవుతుందండి, సిస్టమ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడవచ్చు, ఈ ఎక్విప్మెంట్ అనేది మీ దగ్గర ఉంటే మీరు ఆర్టీఏ సర్వీస్ కానీ నెట్ సెంటర్ అనేది కానీ మనం స్టార్ట్ చేయొచ్చండి. మనకి ఆర్టీఏ సర్వీస్లో మెయిన్ సెక్యూజన్ డివైజ్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఓకే అండి, అలాగే మన అవుట్డోర్లో మనం బ్యానర్ అనేది ఎలా వేయించాలని చెప్పి చూద్దాం. చూడొచ్చండి, మన బ్యానర్ అనేది ఇలా వేయాలండి. చూడవచ్చు, నేను చేసే సర్వీసెస్ వచ్చేసి ఇలా చేయించానండి, ఇంకా ఇంక్లూడింగ్ చాలా చేయించాలి. ఇలా అనేది మన పబ్లిసిటీ కోసం బయట అనేది వేయించాలండి. ఓకే అండి, మీకేమైనా డౌట్స్ ఉంటే తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.